नमस्ते अंडी, वेलकम टू विज्ञान वीक्षणी। ये वीडियो लो कंदुकूरी वीरेशलिंगम पंतुलु गारु गुरिंची चेप्पुकुंदाम। श्री कंदुकूरी वीरेशलिंगम पंतुलु गारु 1848वा संवत्सरं एप्रिल 16वा तेदीन राजमंड्रिलो जन्मिंचारु। वीरु विद्यावेत्त, कवि, संघ संस्कर्तये गाक राजकीय नायकुलु कूडा कावडं विशेषं। ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఎన్ని విషయాలలో నేర్పరి కాగలడు అనే ప్రశ్నకు ఈయన చరిత్ర ఒక సమాధానం। 19వ శతాబ్దములో తెలుగు జాతి దిశను మార్చి నేటి అభ్యుదయ భావాలకు ఆజ్యం పోసినందుకు గాను ఆధునిక ఆంధ్ర సమాజ పితామహుడిగాను నవయుగ వైతాళికుడిగాను కీర్తి గడించారు। వైతాళికుడు అంటే మేల్కొలుపువాడు అని అర్థం। విద్యావేత్తగా కందుకూరి వీరేశలింగం పంతులు గారి విజయాలను గురించి ఇప్పుడు చూద్దాం। శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఒక గొప్ప విద్యావేత్త। స్త్రీ విద్య కోసం ఉద్యమించి ప్రచారం చేశారు। 1874వ సంవత్సరంలో వీరేశలింగం పంతులు గారు రాజమహేంద్రవరం దగ్గర ధవళేశ్వరంలో బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారు। 1884లో రాజమండ్రిలోని ఇన్నీసుపేటలో మరొక పాఠశాలను ప్రారంభించారు। 1907లో హితకారిణి సమాజమును అభివృద్ధి చేసి పాఠశాలలో విద్య ఉచితముగా అందించడంతో పాటుగా పంచమ కులాలకు చెందిన పిల్లలను కూడా పాఠశాలలో చేర్చుకొని అగ్రవర్ణాల వారి సరసన కూర్చుండబెట్టారు। 19వ శతాబ్దపు సామాజిక పరిస్థితులలో ఇది చాలా పెద్ద సాహసం। ఎందుకంటే క్రైస్తవులు కాని మాలకులస్తులను క్రిస్టియన్ మిషనరీ పాఠశాలలు కూడా చేర్చుకొని రోజులవి। ఈ విషయం వీరేశలింగం పంతులు గారు తమ స్వీయ చరిత్రలో వివరించడం జరిగింది। హితకారిణి పాఠశాల ఆంధ్ర ప్రాంతములో మొట్టమొదటి కో ఎడ్యుకేషన్ స్కూల్ కావడం విశేషం। ఈ రోజుకి హితకారిణి సమాజం క్రింద రాజమహేంద్రవరంలో 8 విద్యా సంస్థలు ఉన్నాయి। హితకారిణి సమాజం కోసం వీరేశలింగం పంతులు గారు తన యావదాస్తిని దానం చేశారు। ఈ రోజున రాజమహేంద్రవరం నగరంలో ఈ సమాజానికి 1000 కోట్లు విలువగల ఆస్తులు ఉన్నాయి। 1874వ సంవత్సరంలో వివేకవర్ధిని అనే పత్రికను ప్రారంభించి అవినీతి, సాంఘిక దురాచారాలపై దాడి చేశారు। అలాగే స్త్రీ జ్ఞానోదయం కొరకు సతీహిత బోధిని అనే మాస పత్రికను ప్రారంభించారు। సాంఘిక దురాచారాలపై వ్యంగ్యాస్త్రముగా హాస్య సంజీవని అనే పత్రికను ప్రారంభించారు। ఈ పత్రికలో తెలుగు భాషలో మొట్టమొదటి ప్రహసనం ప్రచురించారు। కులతత్వానికి వ్యతిరేకముగా అనేక ప్రహసనాలు ప్రచురితమయ్యాయి। ఇవి కాక సత్య సంవర్ధిని, చింతామణి వంటి పత్రికలు నడుపుతూ మల్లాది వెంకటరత్నం గారు 1893లో ప్రారంభించిన తెలుగు జనన పత్రికకు కూడా కో ఎడిటర్గా పనిచేశారు। 1878లో రాజమండ్రి సంఘ సంస్కరణ సమాజమును స్థాపించి సాంఘిక దురాచారాలపై పోరాటం చేశారు। ఈ సమాజ లక్ష్యాలలో వితంతు పునర్వివాహము, భోగమాటల నిర్మూలన ప్రముఖమైనవి। నాటి సమాజంలో అవినీతి కార్యకలాపాలకు వేశ్యలను ఎరగా వాడేవారు। అటువంటి సంస్కృతిపై వీరేశలింగం గారు పోరాటం సాగించారు। 1881 డిసెంబర్ 11వ తేదీన ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి వితంతు వివాహము జరిపించి చరిత్రలో నిలిచారు। ఈయన జీవిత కాలంలో 40 వితంతు వివాహములు జరిపించినట్లుగా చెబుతారు। కందుకూరి వీరేశలింగం పంతులు గారు తన స్వీయ చరిత్రతో పాటు 130కి పైగా గ్రంథాలు రచించారు। వారి సమకాలీకులలో ఇన్ని రచనలు చేసిన కవి మరొకరు లేరు। పింగళి లక్ష్మీకాంతం గారు వీరేశలింగం పంతులు గారిని గద్య తిక్కన అని అభివర్ణించారు। కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంతో మొదలు శ్రీహర్షుని రత్నావళి, చమత్కార రత్నావళి, రాజశేఖర చరితము, సత్యారాజ పూర్వదేశ యాత్రలు, సత్యవతి చరిత్రం అనే ఒక చదువుకున్న కోడలు కథ, మత విశ్వాసాల గురించి చంద్రమతి చరిత్రం వంటి రచనలు చేశారు। వీటితో పాటు వీరేశలింగం పంతులు గారు ఆంధ్ర కవుల చరిత్ర కూడా రచించారు। వీరేశలింగం పంతులు గారు 1885లో బొంబాయిలో ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన జరిగిన మొట్టమొదటి జాతీయ కాంగ్రెస్ సభకు హాజరైన అతి కొంతమందిలో ఒకరు। పిఠాపురం రాజావారి సహకారంతో వీరేశలింగం గారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారని తెలుస్తోంది।
కందుకూరి వీరేశలింగం గారి చరిత్ర, వారి భార్య అయినటువంటి రాజ్యలక్ష్మి గారి గురించి చెప్పకపోతే అసంపూర్ణంగానే ఉంటుంది. కాబట్టి ఆవిడ గురించి ఒకసారి చూద్దాం. రాజ్యలక్ష్మి గారు భర్తకు అన్ని విధాలా సహకరిస్తూ సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొనడమే ఇందుకు కారణం. అంతేకాకుండా సమాజంలో మోసగించబడిన స్త్రీల సంరక్షణ కోసం ఒక పతితల రక్షణ శాలను కూడా ఏర్పాటు చేశారు. తెనుగునాట మొట్టమొదటి మహిళా సంఘ సంస్కర్తగా ఖ్యాతి గడించారు. వీరేశలింగం పంతులు గారు తన స్వీయ చరిత్రను ఆయన భార్య రాజ్యలక్ష్మి గారికి అంకితం ఇచ్చారు. ఈ వీడియోలో ఇక్కడ మనం చూస్తున్న ఫోటోలు హితకారిణి సమాజం 1968లో ఏర్పాటు చేసిన శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాలకు చెందినవి. 1893లో బ్రిటిషు ప్రభుత్వం వీరేశలింగం పంతులు గారిని రావు బహదూర్ అనే బిరుదుతో సత్కరించింది. 1974లో భారత తపాలా శాఖ వీరేశలింగం గారి చిత్రముతో 25 పైసల స్టాంపును విడుదల చేసింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ధన్యవాదములు.